రాజకీయాల్లో ప్రజలు మాత్రమే గెలవాలి అనే పద్ధతికి బీఆర్ఎస్ ద్వారా శ్రీకారం చుట్టబోతున్నామని అన్నారు సీఎం కేసీఆర్. పాలనలో నియంతృత్వ ధోరణి పోవాలి, ఫెడరల్ స్ఫూర్తి కొనసాగాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు. దేశ సౌభాగ్యం కోసం వ్యవసాయం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న రైతాంగం కోసం, ఉత్పత్తి కులాలు సబ్బండ వర్ణాల సౌభాగ్యం కోసం ఆప్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ ముందుకు పోతుందన్నారు సీఎం కేసీఆర్. శాతంగా ఉండేటువంటి మహిళలు మీరు ఈ పని చేయాలి, ఈ పని మాత్రమే చేయాలి అనే ఆలోచన ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అని వాడు చెప్తే వాడు మూర్ఖుడే తప్ప నిజమైన మేధావి కాదు అని మనం చెప్తాం. 20-25% ఉండేటువంటి దళిత బిడ్డల్ని మీరు ఊరి బయట ఉండాలి, మీరు అస్పృశ్యులుగా ఉండాలి, మీ ఎకనామిక్స్ గురించి మేము పట్టించుకోము, ఓట్ల కోసం మిమ్మల్ని వాడుకుంటాము అనే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నంత కాలం ఈ దేశం బాగుపడుతుంది అని అంటే వాడు బేవకూపు వాడే కానీ తెలివిగలవాడు కాదు అని మనం చెప్తాను. డెఫినెట్గా దానికి గ్రోత్ ఇంజిన్స్ కావాలి, దానికోసం పెట్టాలి. ఇంట్లో ఒక బక్క పిల్లవాడు ఉంటేటైతే ఒక అదనపు టానిక్ ఇస్తామో, అదనపు విటమిన్ గోలిస్తామో, మన బలహీన వర్గాల గురించి, మన దళితుల గురించి, మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజిన్ లేకుండా, ఆ ఊసే లేకుండా, ఆ మాటనే లేకుండా ఏదో డైలాగులు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది. ఆ బాధలు పోవాలంటే ఎక్కడో దానికి ప్రారంభం కావాలి, ఎక్కడో ఒక పుటమరింపు కావాలి. తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలామంది అవహేళన చేస్తున్నారు, తరే క్యా దుకాన్ లగాయ భయ్ అని కూడా మాట్లాడినారు. క్యాక ఓ సత్తా భయ్ అరే అయితే అది యాడైతే వీడి బక్క గురించి కూడా బొడ వేసిన పరిస్థితులు కూడా మాట్లాడినారు. ఇప్పుడు కూడా మాట్లాడతారు, నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఇప్పుడు కూడా డెఫినెట్గా మాట్లాడతారు, అంతకన్నా రెట్టించి మాట్లాడతారు. కాబట్టి వాస్తవాలు ప్రజల్లోకి పోతూ ఉంటే, వాస్తవాలు తెలుస్తూ ఉంటే, సిస్టమ్ డెవలప్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గానే ప్రజలందరూ కూడా పిడికిలు బిగించి బీఆర్ఎస్ జెండాలు ఇచ్చే కాలం వస్తుంది. 100కు 100% నాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో, అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో, తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు, తప్పకుండా న్యాయం గెలుస్తారు. ఒక పూట వెనుక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు, కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు, వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు, అప్పుడు కూడా కలిగించినారు, ఇప్పుడు కూడా కలిగిస్తారు. అంత మాత్రం చేత మనం ఆ విధంగా పిరికిగా పోవాల్సిన అవసరం లేదు. అద్భుతంగా ముందుకు పురోగమిద్దాం. ఈ వెలిగినటువంటి వెలుగును, ఈ భారత రాష్ట్ర సమితి అనేటువంటి ఒక వెలుగు దివ్యను దేశం నలుమూలలకు విస్తరింపజేసి ఒక అద్భుతమైన బాట వేసి తెలంగాణ కీర్తి కిరీటాన్ని భరతమాత పాదాల దగ్గర పెట్టి ఆ భరతమాత యొక్క సంతృప్తిని కళ్ళారా చూద్దామని చెప్పి మనవి చేస్తూ అటువంటి అంకిత భావంతో మనం స్టార్ట్ అయినాం. మన నినాదం భారతదేశ ఓటర్స్లో కానీ, భారతదేశ జనాభాలో కానీ 40% ఉన్నటువంటి రైతులు ఇలా చాలా కుదేలై ఉన్నారు. ఒకటే ఒక నినాదం నేను చెప్తా ఉన్నాను, అబ్ కి బార్ కిసాన్ సర్కార్, బీఆర్ఎస్ తొలి నినాదం. ఈ దేశంలో వ్యక్తులు గెలవడం కాదు, అబ్ కి బార్ ఈ నినాదంతో పోరాటం చేస్తాం. నేను ఒక్కటి మాట మీకు మనవి చేస్తాం, తెలంగాణ వస్తే షార్ట్ పీరియడ్లో కరెంట్ ఇస్తామని చెప్పిన, భారతదేశంలో ఇలా మన ప్రభుత్వం వస్తే 2 సంవత్సరాలలో మారుమూల గ్రామాలలో, గిరిజన తండాలలో కూడా 24 గంటలకు ఉండేటువంటి వెలుగు తిరిగిన భారతావని మనం తయారు చేయగలుగుతాం. అవకాశాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోగలుగుతాం. సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు, దళిత బిడ్డలకు భారతదేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. అట్లానే రైతు బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం.